वेलकम टू अवर चैनल रेपु एंतो विशिष्टमैनटुवंटि पौर्णमी रेपु ई विधमैनटुवंटि परिहारं चेसुकोवडं वलन विशेषमैनटुवंटि योगालु प्राप्तिस्तायनि पंडितुलु तेलियजेस्तू उन्नारु रेपु तमलपाकु मिरियालतो ई चिन्न प्रयोगं गनुक चेसुकुन्नट्लयिते मीकु जन्म जन्मल పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి అంతే కాదు 1000 ఏళ్ల జన్మల దరిద్రబాధలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులుగా మారుతారని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి రేపు పౌర్ణమి రోజు తమలపాకు బెల్లం మిరియాలతో ఎటువంటి పరిహారం చేసుకోవడం వలన విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడినటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తూ ఉన్నారు తమలపాకులలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవిని కొలువై ఉంటుంది తమలపాకు చివరలో లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో చదువుల తల్లి సరస్వతి ఉంటుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అలాంటి తమలపాకుపై దీపాన్ని వెలిగించడం చేస్తే అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో దిగ్విజయం పూర్తి అవుతాయి దానికి ఏం చేయాలనని తాజా తమలపాకులో ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివరలో చినిగిపోకుండా తాజాగా ఉండేలాగా చూసుకోండి చివరలో లేనటువంటి తమలపాకులను ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు ప్రస్తుతము దీపం కోసం మనం తీసుకున్నటువంటి తమలపాకుల యొక్క పైకాడను తుంచుకోవాలి అలా తుంచినటువంటి ఆరు ఆకులను నెమల పించం వలె పూజ గదికి ముందు ఉన్న ఒక పీట పైన సిద్ధపరచుకోవాలి దానిపై ఒక మట్టి ప్రమిదను ఉంచుకుని తుంచినటువంటి ఆరు తమలపాకు కాడలను మరియు మట్టి ప్రమిదలోని వేసి నువ్వెల నూనెతో దీపాన్ని వెలిగించాలి అలా నువ్వెల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసన పీల్చడం ద్వారా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ కూడా సంతరించుకుంటుంది సుఖ సంతోషాలు ఎన్నో చేకూరుతాయి అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి అవడము జరుగుతుంది ఇందుకు గల కారణము తమలపాకుపై ముగ్గురు అమ్మలు కొలువై ఉండటమే అని ఆధ్యాత్మిక పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు శుభయోగాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా అమ్మవారికి బెల్లాన్ని కానీ లేదా బెల్లంతో తయారు చేసినటువంటి పాయసాన్ని కానీ లేదంటే పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే మీ పాపాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి సంతోషాలు మీకు తప్పకుండా దక్కుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి